ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ రోజు అమ్మని జీవితంలో నుంచి బయటికి తోసేశాడు, ఈ రోజు ఆ ఇంట్లో నుంచి నన్ను తోసేశాడు. అలా ఎలా చేస్తారా? నాకది కొత్తగా అనిపించడం లేదు. కానీ నువ్వు వెళ్ళడమే నాకు కొత్తగా ఉంది. ఎందుకు ఇలా చేసావమ్మా చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నీకోసమేరా, నీకోసమే, నీకోసమే. నాకోసం ఎందుకమ్మా? ఎందుకంటే అబ్బాయి జాతకంలో మరణగణన ఉంది. వాణ్ణి చూసుకునే ఇప్పటి వరకు బతుకుతున్నాను. పరిహారం చూడండి. మీ భార్య భర్తలు ఇద్దరూ కలిసి హోమం చేపిస్తే చాలు. తల్లిదండ్రులు ఇద్దరు పీటల మీద కూర్చుని హోమం చేస్తేనే ఆ గంటం గడిచిపోతుందన్నారా? అందుకే నా బిడ్డకి ఏ గంటం ఉండకూడదని 21 సంవత్సరాల దూరాన్ని కూడా పక్కన పెట్టేసి నేను ఆయన్ని కలిశాన్రా. నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. అందుకే ఇలా చేశాను. అమ్మా అమ్మా, ఊరుకోమ్మా, ఏడవకమ్మా. మర్చిపోయావమ్మా, చిన్నప్పుడే ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదంటూ నాకేమీ కారని అప్పుడే చెప్పేశాడు. ఈరోజు నా మెడ పట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. మనం మన ఇంట్లో 21 ఏళ్ళు నాకేమీ కాని ఆయన లేకుండా బ్రతికాం. ఈరోజు ఆయన వల్ల నేను బ్రతుకుతానంటే ఆ బ్రతుకే నాకు వద్దమ్మా. అలాంటి బ్రతికివ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనమ్మా. భగవంతుడా, పిట్టని తండ్రికి శత్రువుని చేసి ఆడుకుంటున్నావు కదయ్యా, ఇదేమాటయ్యా? ఇప్పుడు నా బిడ్డకి గండం గడిచే దారేదయ్యా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.